राजपेट पुरुषोत्तम जिला अटवी शाखाधिकारी भूपालपल्ली इकड़ बोगलवागु फारेस्ट पार्क इको टूरिज्म भागंगा पिकनिक स्पॉट इकड़ डेवलप चेसामु मिनिमम फैसिलिटीज तो इकड़ प्रजलकु अंदुबाटुलोकि तेच्चामु ముందు ముందు బోటింగ్ కానివ్వండి టెంటెడ్ అకామిడేషన్ అట్లాంటి అవకాశాలు కూడా ఇక్కడ పెడితే కనుక ప్రజలు ప్రశాంత వాతావరణంలో గడపడానికి ప్రకృతి మధ్యన గడపడానికి మంచి ప్లేస్. థ్యాంక్ యూ. నా పేరు పురుషోత్తం రావు, ఉండేది హైదరాబాద్లో. పాత వరంగల్ జిల్లా నీరుకుల గ్రామం. ఇక్కడ దీన్ని చేసేదేమో సివిల్ కాంట్రాక్టర్ అండి. నేను డాక్టర్ వెంకటరమణ, నేను కిడ్నీ స్పెషలిస్ట్. నా ఇంట్రెస్ట్ ఫార్మింగ్ అండ్ గ్రోయింగ్ ఫారెస్ట్ స్పెసీస్ అండ్ అగ్రికల్చర్. నేను శ్రీనివాసరావు అనపర్తి, నాది పెద్దపల్లి. పెద్దపల్లి దగ్గర రాంపల్లి విలేజ్. నేను బిఈ మైనింగ్ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీలో. 1995 గ్రాడ్యుయేటెడ్ తర్వాత 10 ఇయర్స్ అండర్మైన్ చేశాను కోల్ మైన్స్లో, కోల్ ఇండియా లిమిటెడ్. తర్వాత ఐఐటి ముంబైలో ఎంటెక్ చేశాను. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ చేస్తున్నాను. నాకు ట్రీ వాక్స్ కానీ, నేచర్ వాక్స్ కానీ, ట్రీ ప్రొటెక్షన్ కానీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ నా హ్యాబీస్ అండి ప్యాషన్. థ్యాంక్ యూ. నా పేరు సుధీర్ కోదాటి. ఉండడం ఇప్పుడు ప్రస్తుతానికి కెనడాలో ఉంటున్నా, ఆటవా నగరంలో, కెనడా రాజధాని. బట్ ఇక్కడ నేటివ్ వచ్చి దండేపల్లి అని, వరంగల్ అర్బన్ జిల్లా, ఎల్కదుర్తి మండలం. సో వ్యవసాయం, నేచరు, ఎకాలజీ, మంచి ఆలోచనలుండి మంచి మనసున్న వాళ్ళను ఒక దగ్గర తీసుకురావడం, ఇది ఇవన్నీ నాకు కొంత ప్యాషన్. నా పేరు వినోద్ రెడ్డి, నేటివ్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఉండేది ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉంటాను. నేచర్ అంటే ఇష్టము, ఆ రకంగా ఇటు రావడం జరిగింది. నేను ప్రణవి, మేము ఉండేది హనంకొండ. ప్రస్తుతం నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఎలక్ట్రానిక్స్. ఐమ్ అఖిల మాసడి, పిహెచ్డి సెకండ్ ఇయర్ చేస్తున్నాను వెస్ట్ బెంగాల్లో. నా నేటివ్ వచ్చేసి జయశంకర్ భూపాల్పల్లి. నా పేరు మల్హాలరావు, నేటివ్ వచ్చి దండేపల్లి. ప్రస్తుతం వరంగల్లో ఉంటున్నా, అనంపూర్లో ఉంటున్నా. ఇప్పుడు వచ్చి ఇదివరకు ఫార్మరు, ఇప్పుడు వచ్చి ఊరగల్ కన్జ్యూమర్ ఫోరం అనే ఒక ఫోరంలో చేస్తున్నాము సేవా కార్యక్రమాలు. పర్యావరణం మా హనుమకొండలో 46వ డివిజన్లో, ఆ డివిజన్లో కొంత కాలనీలు మొత్తం ప్లాస్టిక్ అనేది లేకుండా బంద్ చేసి కొద్దిగా అవేర్నెస్ దేవాలి అనేది చేస్తున్నాము. ఇది ఇంట్రెస్ట్. మద్దండపల్లి వరంగల్ అర్బన్ గ్రామ హరితారం నర్సరీ వన సేవ. నా పేరు రాజ్కుమార్ దండేపల్లి విలేజ్. నేను గీత కార్మికుడిని, అలాగే వ్యవసాయం చేస్తాను. నా పేరు అన్నారావు, వర్దల్లి అన్నారావు, దండేపల్లి గ్రామం. గుట్ట గట్టు గుట్ట ఎంతో చూసినాము. అడవిలో మంచి వర్షంలో స్నానం చేసాము, ప్రకృతిలో గాలి తీసుకొని అలా ఎంతో సంతోషంగా తిరిగినాము, ఇంకా తిరుగుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. ప్రకాష్ రావు, మాది సురారం, నేటివ్ సురారం, వరంగల్ అర్బన్ జిల్లా. నేను ఇప్పుడు ఎల్ఐసీలో జాబ్ చేస్తున్నా, డెవలప్మెంట్ ఆఫీసర్గా. గత 25 ఇయర్స్ నుంచి ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ చేస్తున్నా, వరంగల్లో ఉంటా, లోకల్ అనుకుండా చేస్తున్నా. ఈ వ్యవసాయమే ఇవన్నీ ఇంట్రెస్ట్, చెట్లు పెంచడం వ్యవసాయం. నా పేరు సందీప్ గుంటుపల్లి అండి. మాది ఒరిజినల్లీ గుంటూరు డిస్ట్రిక్ట్, కానీ నేను పెరిగినంత హైదరాబాదు. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా కెనడాలో ఉంటున్నాను. ప్రొఫెషన్ వైజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఇంట్రెస్ట్ మాత్రం ఫార్మింగ్, హ్యూమన్ రిసోర్సెస్ అటు సైడ్ బాగా ఇంట్రెస్ట్ అండి. పీపుల్ అండ్ వర్క్ గురించి చాలా రీసెర్చ్ చేస్తుంటాను. కరెంట్లీ ఒక మూడు నాలుగు ఎకరాల్లో ఒక గోధుమ వెరైటీ కెనడాలో పండిస్తున్నాము. ఇంకా పెరుగుతూ ఉన్నామని ఆలోచన. అండ్ ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ దగ్గరికి చేసి మా మా ఇంట్రెస్ట్ని షేర్ చేయటం, ప్లస్ ఇంకా కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే తెలుసుకుంటూ వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ, మా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటూ ఉండాలనేది ఐడియా.
సుధీర్ గారు, మేము 4-5-6 ఇయర్స్ నుంచి అసోసియేషన్ ఉంది అండ్ వీఆర్ డూయింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ దీస్ థింగ్స్. నా పేరు ఆంజనేయులు నాయనేని, దండపల్లి, వరంగల్ అర్బన్ జిల్లా, అగ్రికల్చర్ ఫార్మర్. నా పేరు శ్రీనివాస్ కోదాటి అండి. మా ఊరు గ్రామం దండేపల్లి, డిస్ట్రిక్ట్ వరంగల్ అర్బన్. నేను బెంగళూరులో ఒక 15 ఇయర్స్ కార్పొరేట్లో వర్క్ చేశాను. రీసెంట్గా రిజైన్ చేసి ఊరికి వచ్చాను. ఊర్లో అగ్రికల్చర్ చేస్తున్నాను. నా పేరు సవీన్ అండి. మాది దండేపల్లి గ్రామం. నేను ములుగు డిస్టిక్లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఒక సిపిఎస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ. వెనిశెట్టి రాజన్న, దండేపల్లి గ్రామం, వరంగల్ అర్బన్ జిల్లా. వ్యవసాయం చేస్తాము, అగ్రోఫారెస్ట్రీ, సిల్వికల్చరు ఇండస్ట్రీ. నా పేరు కృష్ణ కోమండ్ల. నేను కెనడాలో ఉంటున్నా, అక్కడ టీసీఎస్లో అకౌంట్ మేనేజర్గా ఉంటున్నా. మా నేటివ్ వచ్చి తొరూర్ వెల్కట్. ఉండేది అమ్మా నాన్న వాళ్ళు ఉండేది హనంకొండ. నా పేరు జయవీర్ కోటగిరి. నేను ఉస్మానియాలో పిహెచ్డి అయిపోయింది, తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ.org అనే వెబ్సైట్లో వర్క్ చేశాను. తర్వాత జర్నలిస్ట్గా పనిచేస్తాను. ఒక బ్యానర్ కట్టుకొని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఈ డయాస్ మన బతుకమ్మలన్నీ అక్కడ ఇటువంటి వాటి ఉంటాయి. ఉడని ఉడన్ టేబుల్స్, వాటి మీద అంతా క్లాత్ వేసి బతుకమ్మలు ఒదిక్కు పెడతారు, ఫుడ్ ఒదిక్కు పెడతారు. ఆడుకొని వచ్చినాక అక్కడ తీసుకొని చాలా అంటే రిజిస్ట్రేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి పార్క్స్ లలో. కెనడాలో బాగుంటుంది కదా, ఫారెస్ట్ లోపల ఇంకా వెహికల్ వెళ్తుంది రాత్రి అంతా, అందులోనే వెహికల్ ఉంటది అని చెప్పి అన్నారు. క్యాంపింగ్ అది సేఫ్ క్యాంప్ సైట్స్ ఉంటాయి. ఫారెస్ట్ బేస్డ్ టూరిజం అంత పెద్ద పికప్ రాలేదు. సో ఇట్ ఇరిగేట్స్ గోదావరి. ఇట్ ఇరిగేట్స్ అబౌట్ 5-6. మనం పోబోయేది దీంట్లో, మనం పోయేది దీంట్లో 300 టైమ్స్. అంటే పంపింగ్ ఇట్స్ నాట్ ఒక దగ్గర స్టోరేజ్ లేదు. పంప్ అంటే ఇంకొంత వాటర్ డిఫరెన్స్ ఆల్ ది వే.
ఫ్లవర్స్ అంతా కనపచ్చు ఇక్కడ. ఎందుకంటే ఫారెస్ట్ వాక్ ఉంది, గ్రాస్ ల్యాండ్ ఉంది, గ్రాస్ ఇలా అనేటువంటి మొక్కలు ఉన్నాయి. చూపిస్తున్నాను.